నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డలే ఆ తల్లి పాలిట శాపాలుగా మారారు. వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సిన ఆ పిల్లలే ఆ తల్లిని నాన్న ఇబ్బందులు పెడుతున్న సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అల్వాలపురం గ్రామంలో చోటు చేసుకుంది. కొడుకుల ఇంటి ముందు నేలపై ఇబ్బంది పడుతూ వైద్యం అందిస్తారేమో అని పడుకాపులు కాస్తున్న ఆ తల్లిని ఏమాత్రం కనికరం చూపించకుండా ఇంటి ముందే వదిలేసి పట్టించుకొని కన్న కొడుకులు. కొద్ది రోజులుగా కూతురు దగ్గర తలదాచుకుంటూ ఉండగా నిన్న గేదె తగిలి తొంటిలో విరగడంతో కొడుకులు హాస్పిటల్లో చూపించమని కొడుకుల ఇంటి ముందు దించిపోయింది కూతురు. ఇద్దరు కుమారులు ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో పాటు నిన్న సాయంత్రం నుండి ఇంటి గుమ్మ ముందు నొప్పులతో బాధ అనుభవిస్తూ ఉన్నది. కనిపించిన తల్లి ఇంటి ముందు కాలు విరిగి నొప్పులతో ఇబ్బందులు పడుతున్నా తల్లిని కన్నెత్తి కూడా చూడకుండా వారి పనులు వారు చేసుకుంటున్న పరిస్థితి. ఉన్న ఇల్లు ఆస్తిని అమ్ముకుని కొడుకులు డబ్బులు పంచుకుని తల్లిని మాత్రం గాలికి వదిలేసిన పరిస్థితి. పేరుకు నలుగురు సంతానం, ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్నా వృద్ధాప్యంలో అండగా ఉంటారు అనుకున్న సంతానం కన్నెత్తి కూడా చూడకుండా నవమాసాలు మోసి కనిపించిన తల్లిని గాలికి వదిలేశారు కన్న సంతానం. చివరికి వృద్ధాప్యంలో ప్రభుత్వ ఆసరాగా వచ్చే పింఛను కూడా తల్లికి ఇవ్వకుండా కొడుకులు తీసుకుంటూ తల్లిని వదిలేసిన పరిస్థితి. గ్రామస్తులు ఈ విషయం చూసి చలించి పోలీసులకు తెలపడంతో పోలీసులు కొడుకులకు సర్ది చెప్పడంతో అయిష్టంగా ఇంట్లోకి తీసుకువెళ్లిన కొడుకులు వైద్యం చేయించకుండా ఇంట్లోకి తీసుకుపోవడంతో విరిగిన కాలు నొప్పితో భరించలేక అల్లాడిపోతున్న తల్లి. నలుగురు సంతానం ఉన్నా నా పరిస్థితి అలా అయిపోయిందని ఆ తల్లి శాంతమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతమంది మొత్తం పిల్లలు మీకు? నలుగురు. కొడుకులు ఎంతమంది? ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళా? నలుగురు కొడుకులు. ఏం పేరు నీ పేరు? శాంతమ్మ. కొడుకులు కానీ ఏం చేయాలి? ఏమో కొడుకులు పిలిపించి మాట్లాడాలి. చూపెట్టలేదు హాస్పిటల్లో? నిన్ననే నాలుగింటికి డాక్టర్ వచ్చాను. మరి ఏమంటున్నారు నీ కొడుకులు? ఏమంటారు? ఎందుకు వచ్చినావు, ఎందుకు వచ్చినా, ఏంటికి వచ్చినా, పోయిందని ఎందుకు వచ్చినా, వాళ్ళే చూపించకపోయిరా అని అత్తరు కాడండి కొడుకులు. చూపిస్తే కొడుకులు ఏదన్నా అయితే అయితే మమ్మల్ని అంటారు నీ కొడుకులు. ఆడికపో నీ కొడుకుల కాడికి ఎంతమంది పిల్లలు మొత్తం మీకు? నాకు నలుగురు బిడ్డలు ఇద్దరు కొడుకులు. ఎవరు పట్టించుకోవట్లేదా? కొడుకుల డబ్బులు పొలం మీద పొలం డబ్బులు తిన్నారు, ఇళ్ళ జాగ మీద ఇళ్ళ జాగ తిన్నారు, పింఛన్లు కూడా తింటారు. పింఛన్ ఇచ్చినా కూడా ఇట్లే వదలడానికి పాప ఏదైనా ఎట్లొచ్చింది కొనుక్కుని తిన్నామన్న అన్ని వాళ్ళు అడుగుకుంటారు. పాపం బాధ ఎట్లా ఇస్తే కొన్ని రోజులు మా బాధ అడుక్కుంది, కొన్ని రోజులు ఆడింది. పాపం నోరు చూసి వచ్చి ఎందుకు ఇంత తొందరగా కనీసం అది సార్. పాపం కన్న తల్లి పది నెలలు మోసేసారి పెళ్ళి పేరెంట్ అని చేసి అంత చెట్టు ఇవాళ ఇక్కడ మొదలు పెట్టే అన్నాను. అంత ఘోరంగా ఆడలేదు సార్. వాళ్ళు ఒక 50 ఉంటాయి ఇద్దరు శివానంద గారు చెప్పేసింది. ఆ డబ్బులు ఏమంటే కనీసం చూసుకున్నాను చూసుకున్నా సూర్పణ ఎదుర్కొని రాత తీసుకొచ్చి ఆడపిల్ల అది వెళ్ళిపోయింది. తీసుకోవచ్చు వాళ్ళు మరీ బయట కూర్చోబెట్టి రాత్రి తెల్లవాళ్ళు కూడా కనీసం ఇప్పుడు ఓడటానికి పెద్దరిగా ఉంటుంది అంటే చిన్నపాలు అది పద్ధతి. వాళ్ళు ఒక 50 ఉంటాయి ఇద్దరు శివానంద గారు చెప్పేసింది. ఆ డబ్బులు ఏమంటే కనీసం చూసుకున్నాను చూసుకున్నా సూర్పణ ఎదుర్కొని రాత తీసుకొచ్చి ఆడపిల్ల అది వెళ్ళిపోయింది. తీసుకోవచ్చు వాళ్ళు మరీ బయట కూర్చోబెట్టి రాత్రి తెల్లవాళ్ళు కూడా కనీసం ఇప్పుడు ఓడటానికి పెద్దరిగా ఉంటుంది అంటే చిన్నపాలు అది పద్ధతి. బిడ్డను తెల్లారని పోనీయలేదు కొండలు కొండలు సర్పంచ్ పోనీయలే అడ్డం తిరిగా ఇప్పుడు ఆస్తి లేదు ఆమెకేమి?
ఇల్లు అమ్ముకున్నారు సార్. ఇల్లు అమ్ముకొని మరి ఇద్దరు కొడుకులు తీసుకురో వడ్డీలకు ఇచ్చారో మాకైతే తెలియదు. వడ్డీలకు ఇచ్చినాం అంటున్నారు. చూడట్లేదా కొడుకులు? చూడటల్ల ఇంకంటే అదే చూపించి నేను చెప్పేదేం సార్. ఇది గానత్తనే ఉందిగా. ముసలమ్మ ఆమె పేరు మీద ఆస్తులు స్థలాలన్నీ అమ్ముకున్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె పేరు మీద ఏం లేదు. ఆమెకు వచ్చే నెలపించను కూడా అందులో నెలపించను కూడా తీసుకుంటారు. చివరగా నెలపించను కూడా తీసుకున్న తర్వాత ఆమె దగ్గర ఏం డబ్బులు లేక తినడానికి వండుకోవడానికి కూడా ఏం లేక ఈ బజార్ను కూడా చాలా సార్లు అడుక్కుంది. అవన్నీ తట్టుకోలేక ఈ జనాలు కూడా చాలా మంది తిట్టినా కానీ ఎవరన్నా అడిగితే మళ్ళీ వాళ్ళని తిడతారు వాళ్ళు. ఇప్పుడు నిన్న సాయంత్రం గేదె తగిలిందంట, తొంట్లో ఇరిగిందో, మరి ఆ కాలు తిరిగిపోయింది. తిరిగిపోయిందంటే ఇరిగినట్టే అది. అది ఇంతవరకు అది ఏంటి ఏంది అనేది ఇంటి ముందు ఆమె పక్కన పెట్టుకొని ఆమె పక్కనే పనులు చేసుకుంటున్నారు. ఆమె ఊకటానికి అడ్డంగా ఉందని అటు ఇటు అనుకుంటూ ఊకుతున్నారు. కానీ అసలు ఆమె పరిస్థితి ఏంది? ఆ బాధ నిన్న సాయంత్రం 4 గంటలకో 5 గంటలకో ఇక్కడ బడదింగితే అప్పటి నుంచి ఆ రోడ్డు మీదనే ఉంది. కానీ లోపలికి కూడా తీసుకుపోలేదు. మరి ఒక టాబ్లెట్ ఇచ్చి లేదు. హాస్పిటల్లో తీసు కాలు ఇరిగితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి కూడా అంతే భరిస్తుంది. కానీ వాళ్ళ చూసుకుంటూ అంతే తిరుగుతున్నారు. అసలు వాళ్ళు మనుషులు పశువులు అర్థం కాక మీ బజార్ వాళ్ళు అంతా తట్టుకోలేక మీకు ఫోన్ చేసినాం. ఇప్పుడు మా కొద్ది గరిచింది. మరి ఏంది ఇప్పుడు మరి కానీ డబ్బులు అనేగా వడ్డీలకు ఇచ్చి ఆ డబ్బులను పెట్టి అక్కట్లో బొట్లో వేపిస్తామని మేము అంటున్నాం. వాళ్ళ మనవాడిని పోయి కూడా అడిగితే ఇదే పెద్దమ్మ వస్తాడు ఆయన సార్కు చెప్పినవని అనడే కంటే